అందుకంటే ఒక ముఖ్యమైన చెప్తాం ఏమనుకున్నా అంటే నా పేరు నారాయణ స్వామి కలిసి తోలి పిలిచాను. ఎందుకంటే ఇట్లా మాట అంటున్నా అంటే ఎందుకంటే చాలామంది ఏమంటున్నారంటే ఇది బిఎస్పి పార్టీని అంటున్నారు, ఇది బిఎస్పి కాదు, ఇది జేబీఎం సేన. జేబీఎం సేనకి బొట్టు పెట్టుకుంటాడు, ఇవన్నీ పెడతాడు, ఇది జేబీఎం సేన కాబట్టి నేను చెప్తున్నాను. పోతే ఒక విషయం ఏం చెప్పాలనుకున్నట్టే నేను కనీసం 2 నుంచి అంటే నేను కాదు చాలామంది సిఏఏ ఎన్ఆర్సి గురించి క్యాబ్ గురించి రద్దు చేయాలి, దానికోసం పోరాటం చేస్తూనే ఉన్నాము, కానీ ఇంకా చేస్తూనే ఉంటాము. కానీ ఒక విషయం ఏం ఇచ్చేటప్పుడు ఏం జరిగిందంటే నిన్న మొన్న నుంచి నేను నల్లచెరువుకి పోయింది. నల్లచెరువు దగ్గరికి ఆడ గ్రామ పంచాయతీ దగ్గరికి పోతే అనంతపురం నుంచి పంపిస్తారు. ఏమని మీరు ఎస్సీ కార్పొరేషన్ లోన్ కోసం మీరు పెట్టినారు కదా, ఇది ఆల్రెడీగా కదిలించి ఆల్రెడీ పెట్టినారు, వాళ్ళకి వచ్చేసినాయి. వాళ్ళకి ఎప్పుడు పెట్టినారంటే సంవత్సరం నుంచి పెట్టారంట, వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పెట్టినారంట, అందుకు వాళ్ళకి వచ్చినాయి. అది ఇంకో ఎవరు పెట్టలేదే బాబు, మీరు కావాలంటే నల్లచెరువు దగ్గర పోండి, అక్కడ పోతే మీకు దొరుకుతుంది అన్నారు, సంతకం పెట్టించుకుని రండి అన్నారు. మేము ఆడిపోతుంటే వాళ్ళు ఏమన్నారంటే మేడం ఏమంటుందంటే మీరు కదిరోళ్ళు అయితే మీ కదిరోకి అసలు ఇవ్వము, ఎందుకంటే ఇది నల్లచెరువుకి మాత్రం మన ఈ గ్రామ పంచాయతీ మాత్రం ఇస్తాము, కదిరోళ్ళు అయితే అసలు ఇవ్వము అంటున్నాం. మీకు తెలిసి ఒక విషయం అడగలం ఏమంటుందంటే ఆ మేడంకే, మేడం ఇప్పుడు ఇది వచ్చి కనీసం 1 సంవత్సరం అయింది, ఇది ఎస్సీ కార్పొరేషన్ లోన్ వచ్చి అప్పుడు ఆ రోజు మీకు ఎందుకు గుర్తు రాలేదు అంటే మా వాళ్ళు పెట్టాలా ఇది పెట్టాలంటే అంటున్నారు. కానీ మా వాళ్ళు అంటే ఎవరు, అంటే మీ పర్సనల్ ఎవరో సొంత వాళ్ళు పెట్టిస్తారా లేదా ఆ రోజు ఎవరికి పెట్టిస్తారా? మాకు అక్కడ అనంతపురం నుంచి పంపించారు కాబట్టి మీ దగ్గరికి వచ్చినాము. అదీ కాక మేమేమైనా పన్నీలో ఏమైనా చేసేయాలనుకుంటే అది కూడా మీ చేయనివ్వరు ఏం మేడం, అంతే కదా. మేము కనీసం కాలో కాదు ఏదైనా ఎత్తించదు, అది ఎవరు ఎక్కువ చదువున్న వాళ్ళు ఎవరు ఏమైనా ఎత్తారా? ఎత్తారు కదా. మరి మీరు ఎందుకు మేడం అంత ఫోర్స్ పెడుతున్నారు? నేను ఒకటే మాట చెప్తున్నాను మేడం, మీరు కాపురం ఇక్కడే ఉంటున్నారు, ఎక్కడ కదిరిలోనే ఉంటున్నారు, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఉంటున్నాను? జీడికి మరి ఏమంటారు, మీరు కదిరి వెళ్ళిపోండి, కదిరి అస్సలు ఇవ్వము అంటారు. అందుకని నేను ఒకటే విషయం ఏమంటే సిఏఏ ఎన్ఆర్సీ ఇది స్టార్ట్ అయిందంటే కదా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆ వాళ్ళు ఎట్లా మాట అంటున్నారు అంటే మనమంతా ఎక్కడ పోతాము? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పారో అదే సిద్ధాంతం మేము నడుచుకుంటున్నాము. జైభీం జైభీం సేనా.